రోమాపత్రిక 8వ అధ్యాయం. ముప్పై మూడు నుంచి ఒకసారి చదువుకుని వచ్చేద్దాం. అయిపోయింది. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? సాతాను మనలను లేక మన మీద నేరము మోపుటకు సిద్ధపడడు అనే ఒక మంచి మాట అది. నేరం మోపుతాడు. మోజెస్ మీద నేరం మోపాడు. ఆయన మరణం గురించి పోట్లాడాడు మిఖాయేలుతో. సాతాను అలాగే యోబు మీద నేరం మోపాడు. యోబు మీద నేరం మోపి పోటాపోటీకి దిగాడు. అష్ట కష్టాలు అనుభవించాడు యోబు. వాడు నేరం మోపాడు అంటే మనం అనేక కష్టాల పాలైపోతాం. విశేషం ఏంటంటే వాడు నేరం మన మీద మోపాడా, మనం చాలా కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మామూలుగానే మనం నిలవబడలేకపోతున్నాం దేవుని మీద. సుమారు వారంలో అనేక పాఠాలు నేర్చుకుంటున్నారు. డైరెక్ట్గా టీచర్స్ మీ పిల్లలకు నేర్పిస్తున్నారు, డైరెక్ట్గా టీచర్స్ మీకు నేర్పిస్తున్నారు. ఇక జాయింట్ డైరెక్టర్ డైరెక్ట్గా మీకు వాక్యం నేర్పిస్తున్నాడు. బయట వారికి చెప్పడానికి వెళ్ళినా మీకు కూడా చెప్పటానికి ఉండిపోతున్నాడు. ఇక డైరెక్టర్ గారే డైరెక్ట్గా మీకు వాక్యం చెప్తున్నారు. ఇంతమంది ఇన్ని వాక్యాలు చెప్పినా మీరు నిలవని పరిస్థితి మీకు ఎన్నోసార్లు సంభవిస్తుంది. నిలుచుందాం అనుకుంటారు, కానీ నిలవలేని పరిస్థితి మీదకి వస్తుంటుంది. వాడు అంతా ట్రిక్స్ ప్లే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయినా దేవుడు మన మీద ఉన్న నమ్మకం నిజంగా అది గొప్పది. దేవుని చేత 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? సాతాను మన మీద నేరం మోపలేడు. అంటే బతికిపోయాం అన్నమాట మనం. కోళ్ళు పందాల్లో కోడి కాళ్లకు కత్తులు కడతారు, చాలా షార్ప్గా ఉంటాయి అవి. కోడి పందాలు మీరు చూసారో లేదో కానీ ఒక్కొక్క కోడి కొట్టిందంటే దాని కడుపులో కత్తెళ్ళిపోయి కాలుతో కదా కత్తెళ్ళిపోతే అలాగా పాపం రక్తం అలా కారిపోయి అలా పడిపోతాయి. దేవునికి సాతానికి మధ్య యోబు నలిగిపోయాడు, మోషే నలిగిపోయాడు, అపోస్తలు నలిగిపోయారు, ప్రారంభ సంఘం నలిగిపోయింది. చాలా కష్టాలు అనుభవించారు వాళ్ళు. ఈ మహాజ్ఞానం అంతా మన కళ్ళ ముందరికి రావడానికి వాళ్ళు పడిన శ్రమ చాలా గొప్పది. అందుకే
నీతిమంతుల గురించి తీర్పు తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసయే. చివరికి వచ్చేసరికి యేసు ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ఎక్కువగా ఈ న్యాయమూర్తులు తీర్పులు చెప్పేటప్పుడు నేరస్తులు వణికిపోతూ ఉంటారు, ఏం చెప్తాడో, శిక్ష వేసేస్తాడేమో, లేకపోతే కేసు కొట్టేశానంటాడేమో. సువార్త సేవకు కొన్న బస్సు నడుపుతూ కంచరపాలెం దగ్గర ఒక కుర్రవాడిని తొక్కేసింది మన బస్సు, స్పాట్ డెత్. ఇక వీణ్ణి జైలుకు వెళ్లకుండా కాపాడాలి. ఆ రాత్రి ప్రసన్న బాబు, జీవన్ బాబు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. చనిపోయిన వాళ్ళ బాబు వాళ్ళ తల్లిదండ్రులకు 6 లక్షలు ఇచ్చాను. ఆ తర్వాత సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత వీడికి ఒక 3 లక్షలు అప్పిచ్చాను. నా బాధ తెలియాలి దేవుడికి. కేసు కొట్టేశారు, వచ్చాడు. ఎందుకంటే అన్నీ సిద్ధం చేశాం. వాడు లోపలికి వెళ్లకుండా అన్నీ సిద్ధం చేసి ఉంచాం గనక వాడు దేవుని యొక్క మహాకృపను బట్టి బయటకు వచ్చాడు. మనం అనుకున్నంత బాగుండవు జైల్లో, చాలా కష్టం. ఇద్దరికో ముగ్గురికో నలుగురికో గది ఉంటుంది, ఆ గదిలోనే చిన్న దొడ్డు ఉంటుంది. అక్కడే వాళ్ళు అక్కడే పడుకోవాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే టాయిలెట్కి వస్తే పోయాలి, మోషన్ అయిన అక్కడే. చాలా బాధలు అనుభవించాలి జైల్లో. మరి దేవుడు వాడిని వెళ్ళనీయకుండా చక్కగా కాపాడాడు. మనకి శిక్ష పడదు. న్యాయమూర్తి అయిన క్రీస్తు శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మనకింకా గొప్ప ఆఫర్ ఏంటంటే, నిజంగా భూమి మీద ఎందరో దేవుళ్ళని పిలువబడుతున్నారు. వాళ్ళందరూ ఇలాంటివి చేస్తున్నారంటే చేయరండి. భక్తులకు వరాలు ఇస్తారు, తేడా వస్తే మరో దేవుడి చేత చంపిస్తారు. అవి వాళ్ళ మత సంబంధమైన బోధలు. కానీ మన దేవుడు మన కొరకు విజ్ఞాపన కూడా చేయించున్నాడు. విజ్ఞాపన కూడా మన కోసం ఎప్పుడు విజ్ఞాపన చేస్తాడు? ఉదయమా, సాయంకాలమా అనుకుంటున్నారా? ప్రతినిత్యం మన గురించి దేవుడు తండ్రిని బ్రతిమాలుకుంటూ ఉంటాడు. తండ్రి, వీళ్ళని క్షమించు.
వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏడుపు మనకు తెలుసు కానీ వాళ్ళకు తెలీదు. అగ్నిగుండానికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఈ గుండం గురించి రాయబడిన మాట చాలా భయాందోళన కలిగిస్తూ ఉంటుంది. అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు 9:48 చూడండి. ఇంకా మనకు తెలియదు కనుక మనం చాలా లైట్గా తీసుకుంటాం ఇది, కానీ అది ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చేసినవన్నీ చేసేస్తూ ఉంటాం, నాకు ఏ పాపం తెలియదని నిశ్శబ్దంగా ఉంటాం. మన పరిస్థితి, చేసినవన్నీ చేసేస్తుంటాం, అన్ని పొరపాట్లే. ఆలోచనలో పొరపాట్లు, నోటి మాటల్లో పొరపాట్లు, చేతల్లో పొరపాట్లు, నడతల్లో పొరపాట్లు, అన్ని అబద్ధాలు. చేసిన పాపాలన్నీ నిర్మోహమాటంగా చేస్తుంటాం. దేవుని కొరకు ఏం త్యాగం చేస్తారు? ఏం త్యాగం చేస్తారు? దేవుడే నాకు ఇవ్వాలి అన్నట్టుగా కొందరు ఉంటారు. నేను పరీక్షకు వెళ్తున్నాను కనుక సంఘం నాకు ఇవ్వాలి అంటారు. నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నాను, సంఘం నాకు ఇవ్వాలి. నీ పిల్లలు బడికి వెళ్తున్నారు, బడిస్తుందా? బడికి మీరు ఇస్తారా? ఫీజు కడతారా? కాలేజీలకు ఫీజులు కడతారా? ఏదో ఒకసారి, ఏదో ఒకసారి విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో ఒకసారి ఎవరైనా ఆదుకుంటారు. అది ప్రమాదాలు ప్రతిరోజు జరగవు. జీవితంలో ఎక్కడో ఎప్పుడో ఈ ప్రమాదం అనేది జరుగుతుంది. అప్పుడే నన్ను కాపాడండి అంటే కాపాడతారు. ప్రతి ఏడాది సంవత్సరానికి 2 సార్లు నన్ను కాపాడండి అని మీరు అడిగితే ఎవరు కాపాడతారు? మీ కొరకు అన్నీ దాచుకుంటారు, మీ కొరకు అన్నీ దాచుకుంటారు. దేవుని కొరకు ఇవ్వరు. అందులో ఎక్కువగా హైందవుల సోదరులు, సోదరీమణుల్లో వాళ్ళ ఒంటికున్న బంగారాన్ని తీయరు. లక్ష్మి తను వదిలి వెళ్ళిపోతే తిరిగి రాదట, వాడు చెప్తారు, మనకు తెలీదు. లక్ష్మి వస్తుంది, వచ్చినప్పుడు జాగ్రత్తగా దాచుకోండి. వెళ్ళిపోయిందంటే మళ్ళీ పిలిచిన రాదట. అందుకే వాళ్ళు ఎవరికి, అందులో స్పెషల్గా మెడలో ఉన్నవి మాత్రం ఎవరికి ఇవ్వరు. దేవుడికి ఏమి ఇవ్వం? ఇంకా దేవుడు మాకేమిస్తాడు? దేవుడు ఎంత ఇస్తున్నాడు? పాపానికి పోవలసిన, నరకానికి పోవలసిన నువ్వు నీ పాపాల ద్వారా, మరలా యేసుక్రీస్తు భూమి మీద నువ్వు జీవిస్తుండగా, అక్రమ జీవితం జీవిస్తుండగా భూమి మీద ఆయన నీకోసం కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన కూడా చేయిచున్నాడు తండ్రి కుడిపార్శ్వమున ప్రసన్నభావున్నాడు.
ఏదైనా ఎమర్జెన్సీ ప్రకటించాలనుకోండి, నాతో చెప్తాడు నెమ్మదిగా. ఎందుకంటే నా కుడి పార్శ్వాన కూర్చున్నాడు కనుక. తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు క్రీస్తు యేసు. భూమి మీద మా మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ ప్రతిదినం చేసే పాపాలు క్షమ అనుగ్రహిస్తూ ఇంకా కాపాడుతున్నాడు మీకు శిక్ష పడకుండా. మరణించే క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానండి, కనురెప్పపాటులో మరణం అనేది మనల్ని ఆవేశిస్తుంది. మనం కళ్ళు విప్పేటప్పుడు కుర్చీలో ఉన్నాం, కళ్ళు తీసేసరికి ఈ భూమి మీద ఈ కుర్చీలో ఉండవేమో, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా మన పరిస్థితి అంతా తారుమారు అయిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటావు. నరకానికి పోతే నీకు కూడా సమాధానం చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. నరకానికి పోయినప్పుడు మీతో ఏమైనా చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. మరి ఎప్పుడుంటారు? స్వర్గానికి పరదేశికి వెళ్ళేటప్పుడు దేవదూతలు ఉంటాయి, నీతో అన్నీ చెప్తాయి. నువ్వు దేవుని కుమారుడవు, దేవుడు నీకు ఆహ్వానం పలికాడు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు మీరు టెంపరరీలీ తాత్కాలికంగా పరదేశిలో విశ్రాంతి తీసుకోండి. అక్కడ ఆదాము మొదలుకొని ఉన్నారు అందరూ. వాళ్ళ గురించి మీరు భూమి మీద వాళ్ళ చరిత్రలు మీరు చదువుతున్నారో లేదో, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, పౌలు గురించి, పేతురు గారి గురించి, ఆంద్రేయ గురించి, బర్నబాస్ గురించి, మాసిదోనియా సంఘం కోసం, విశాఖపట్నం సంఘం కోసం వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటేనే దేవదూత వచ్చి వింటది. మీ గురించే మాట్లాడుకుంటారు వాళ్ళు, మీరు వస్తున్నారని కూడా తెలుసు వాళ్ళకి. మాకు చెప్పబడింది ఈవేళ మీరు వస్తున్నారు, జాన్సన్ విక్టర్ గారిని తీసుకొచ్చేయండి అని. ఒక చందు వెళ్తున్నాడు మీటింగ్కి వెళ్తున్నాడు, అప్పారావు చందు. అప్పారావు నుంచి చందుని తీసుకురా. చందుకు తెలిసినంత అప్పారావుకు తెలీదు. చందుకు వయసులో చిన్నవాడైనా చాలా జ్ఞానాన్ని వాడు సంపాదించాడు. నిజంగా వాడు ఒకరోజు ఆశ్చర్యపోయాను. ఒకరోజు 11 గంటల సమయంలో నా దగ్గరికి వచ్చాడు ఉదయం. డాడీ, నేను ఉద్యోగానికి రాజీనామా చేసిస్తాను డాడీ అని. నా భార్య కూడా, ఎందుకులేండి ఉద్యోగం, మీరు దేవుని సేవ చేయండి, నేనేదో చేస్తున్నాను కదా చిన్న పని పెద్ద పని, సలహా ఇచ్చింది డాడీ. ఓకేనాయనా, నువ్వు రిజైన్ చేయి, నీకు నెలకు 5,000 రూపాయలు నేను ఇస్తాను. నువ్వు పనిచేసే దగ్గర వాడు 15,000 ఇవ్వచ్చు, కానీ నేను మాత్రం 5,000 తప్పనిసరిగా నీకు ఇస్తాను. దేవుని పని తొందరగా చేసేయాలి. మళ్ళా నేను ఉద్యోగానికి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ కొన్ని గంటలు ఉన్న తర్వాత ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఎవరికి వెళ్ళి చెబుతాను అప్పుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని నేను ఎవరికి చెప్పగలను? ఎంత మంచి ఆలోచన అండి వాడిది, ఎంత మంచి ఆలోచన. వాడు మంచివాడు, వాడు ఎంత మంచివాడు అంటే
నా పిల్లలందరూ గుర్తించారు వాడు మంచితనాన్ని. 6 నెలలలో కట్టవలసిన ఇల్లు 2 నెలలలో పూర్తయిపోయి 2 లక్షలు మిగిల్చి ఆమె చేతిలో పెట్టాం. మన పీడి ఇమ్మానేలు మారవలసి వచ్చాడు పని చేయడానికి. ఆ గోతులో జారిపోయి పడిపోయాడు. పడే విధానంలో సేఫ్టీ విధానంలో పడ్డాడు. తేడా విధానంలో పడితే వాడు మెదడు పగిలిపోయేది. వాడిని ఎందుకు ఉంచాడు అనుకుంటున్నారు మీరు? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూపించడానికి మనకి. జాన్సన్ ఎందుకు చనిపోయాడు? నువ్వు రాయవలసినవన్నీ మీ భావం నోట వచ్చిన ప్రతి మాట పాటగా చేసేసావు. ఇంకా ఉంటే కొద్దే ఉంటాయి, కొద్ది కొద్దిగానే ఉంటాయి. అన్ని అర్థాలతో, అన్ని భావాలతో బైబిల్ అంతా పాటల్లో పాటల్లో మార్చేసావు. ఇంక నువ్వు వచ్చే ఆయన, నువ్వు వచ్చాయి. మీటింగ్ నుంచి వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, మళ్ళా నేను వెళ్ళిపోవాలి బళ్ళారి అంటాడు. నేను ఏమనలేదు, సైలెంట్ అయిపోయాను. రాత్రి వచ్చావు కదరా, ఇంకేం వెళ్తా అని కూడా నేను అనలేదు. ఇంక వీడు ఉంటే వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం. నువ్వు చెప్పవలసినవన్నీ చెప్పావు, రాయవలసినవన్నీ పాటలుగా రాశావు, అవన్నీ కూడా ప్రజల మధ్య ఎంతో పేరు సంపాదించాయి. నువ్వు అక్కడ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వచ్చే బళ్ళారి నువ్వు వెళ్ళొద్దు. సేమ్ కుమారుడు ఎవరినైనా దివ్య చందు, ఇంక వెళ్ళిపోతారు, ఇంకొక 15 మినిట్స్లో వెళ్ళిపోతారు. చెప్పేస్తుంటాడు ముందు కూర్చుని వాడికి, వచ్చారా నాన్న చందు, చిన్నోడు కదా వచ్చారా, పిల్లల పిల్లల గురించి బాధపడుతున్నావా, భార్య గురించి బాధపడుతున్నావా, అక్కడ మీ డాడీ ఉన్నాడు. నిన్ను కన్నా మీ డాడీ ఉన్నాడు, నిన్ను కన్నా మీ మమ్మీ ఉన్నారు, ఉన్నారు. ఎందుకు? దేనికి పనికిరారు వాళ్ళు? ఎందుకు పనికిరారు? నీకు అక్కడ డాడీ ఉన్నాడు, ఏం చేసుకుంటాడో నువ్వు చూదువు గాని అని ఇవన్నీ చూపించుంటాడు. చూసావా ఎలా జరుగుతుందో? నువ్వై తిల్లు కట్టగలవా? 10-17 లక్షలు నీకు ఎవరిస్తారు దేవుని సేవకుడు అని? $4 కోట్లతో స్థలం కొనగలనా? కొనగలను. నా తండ్రి ఉన్నాడు, భూమి మీద ఎవరు లేరు. నా పరలోకపు తండ్రి ఉన్నాడు. మరలా 2 కోట్లతో నిర్మాణాన్ని చేయగలరా? చేయగలను. నా తండ్రి ఉన్నాడు, భూమి మీద కాదు పరలోకంలో. చేస్తున్నాడు ఆయన. వాళ్ళు పని మొదలెట్టారు.
కింద కింద పని వాళ్ళు కింద పని చేస్తున్నారు, షెడ్ నిర్మాణం పని వాళ్ళు షెడ్ నిర్మాణం పని చేస్తున్నారు. జరగాలి, జరుగుతుంది, జరిపిస్తాడు. ఎందుకంటే మన పక్షాన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు చెప్పటానికన్ని. నాతో ఏ విషయమైనా చెప్పడానికి ఎవరో గుండెదారి ఉన్నవాళ్ళు రావాలి. వణికేవాళ్ళు కానీ భయపడేవాళ్ళు కానీ చెప్పడానికి అలాంటి వాళ్ళు ఎవరు రారు నా దగ్గరికి. ధైర్యంగా మాట్లాడగలిగిన గుండెదారి ఉన్నవాళ్లే నా ముందుకొచ్చి మాట్లాడతారు. పిల్లలు ఏదైనా నాతో మాట్లాడాలనుకోండి, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా ముందు ప్రసన్న బాబుని కాంటాక్ట్ చేస్తారు. ప్రసన్న బాబు గారు, మీరు ఒక సహాయం చేయాలి, మీ తండ్రి గారికి విషయాన్ని చెప్పగలరా, పాపం మా డాడీ గారు వినరు అని ఎప్పుడు చెప్పడం వాళ్ళకే చెప్తాను, ఆయన మూమెంట్ బట్టి చెప్తాను, ఆయన ఎలా ఉన్నారో చూసి అప్పుడు చెప్తాను అంటాడు. మన డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా రారు, ప్రసన్న బాబు అని అడుగుతారు, లేకపోతే జాన్సన్ అడుగుతారు, తాతయ్య ప్రశాంతంగా ఉన్నారా, తాతయ్య మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా, తాతయ్య మేము చెప్పిన వినే పరిస్థితిలో ఉన్నారా, అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత కాదంటే కాదు, వద్దంటే వద్దు. అలాగే మన పక్షాన్ని ఎవరున్నారు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరికోసం 34 శిక్ష విధించేవాడెవడు, చనిపోయినవాడు క్రీస్తు చేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంతకీ కుడి పక్కన ఎందుకున్నాడు? విజ్ఞాపన చేయటానికి. మరి మీ అందరి గురించి విజ్ఞాపనలు చేస్తున్నాడు. మీ అందరి కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఏది? ప్రతిదీ. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఎవరు మీలో ఎవరికి ఏ విధమైనటువంటి రోగం సంభవించినా అది ఎలాంటి రోగం, ఏంటి దాని పరిస్థితి, ఏంటి దాని ప్రారంభం, ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి సిద్ధపడతాను, నా చేతనైన సహాయం చేయటానికి. కానీ కొందరు అంటారు, మాకు మా వాళ్ళు ఉన్నారు అంటారు. ఎంత తప్పుడు మాట! మాకు మా వాళ్ళు ఉన్నారు అన్న నీకు మీ వాళ్ళే ఉన్నారు. నాకు చెబితే మన వాళ్ళు ఉన్నారు. తండ్రి కృపార్శవన ఏ క్రీస్తు యేసు మన పక్షాన విజ్ఞాపన చేయుటకు. చూడండి, మన కొరకు విజ్ఞాపన చేయుటకు. ఇరవై 7వ వచనం మళ్ళా వెనక్కి వెళ్దాం. అందులోనే ఈ 8వ అధ్యాయంలో 27 రోమపత్రిక 8వ అధ్యాయం
27వ వచనం. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయనకు తెలుసు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ ప్రేయర్ కావాలి నీకు? నీకు నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రేయర్ కావాలా నీకు? మా వాడు ఉన్నాడండి, మా వాడు డాక్టర్ ఉన్నాడు, రోగు వస్తే పండగ డాక్టర్కి, రోగు వచ్చాడు అనుకోండి పండగ. అలాగే లాయర్ ఉన్నాడు అనుకోండి, క్లయింట్ వచ్చేటంటే పండగ. పండగ ఒక్క డబ్బులు గుంజేద్దాం, మొత్తం రాస్తాడు టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ నుంచి రోగం లేకపోయినా డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ ఎంత మంచి మాట అంటది, హృదయములను పరిశోధించువాడు. 27 హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అలా చేస్తున్నాడు గనుక, అలా చేస్తున్నాడు గనుక దేవుని ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్ జరుగుచున్నవని ఎరుగుదుము. మన గురించి ఎంత బాధ్యత ఉందండి బాబా ఆయన మీద. ఏమండి మీ అవసరాల కొరకు బంటుతో చెప్పమంటారా, లేకపోతే డైరెక్ట్గా సీఎంతో చెప్పమంటారని అడిగారు అనుకోండి, మీరు ఏమంటారు? మీ విషయం సీఎం దగ్గర బిల్ల బంటు తింటాడు, అతనితో చెప్పమంటారా డైరెక్ట్గా సీఎంతో చెప్పమంటారా అంటే, ఏమండి బంటుతో చెప్పండి ప్లీజ్. వద్దు, డైరెక్ట్ లైన్ మంచిది. డైరెక్ట్ లైన్ ఇది, దేవుడు మనకు డైరెక్ట్ లైన్ ఇచ్చాడు. మీకు పని కావాలి అంటే క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి తెలియాలి. పని అయిపోతే, ఏ పని అయినా అయిపోతే, మనందరి పని అయిపోతుంది అక్కడ. మీరు 2 రోజులు కష్టపడితే తలకిందులు అయిపోయారు భూమి మీద, తలకిందులు అయిపోయారు 2 రోజులు ఎండలో పనిచేసేసరికి. మరి మిగతా పని అంతా ఎవరు చేస్తారు? మీరు చెయ్యరు, మీరు చెయ్యలేరు, మీరు పడిపోతారు. అప్పటికే పీడిఎం మానేలు పడిపోయాడు గోతులో, ఇంకేం జరగబోతాయో అని ఆపేశాను. చేయడం మంచిది, మీరు చెయ్యడం మంచిది, మీకు నేర్పించడం మంచిది. మీరు తండ్రి పనివాళ్ళు అని చెప్పాలి. తండ్రి పనులు మీరు చేయాలి. అందుకేమన్నాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడే
మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. ఆ ఉన్నవాడై తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎన్ని విజ్ఞాపనలు చెప్పండి, ప్రపంచంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరి విజ్ఞాపనలు చెప్తున్నాడు అనుకున్నారు ఆయన? అస్సలు వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదండి ఆయన. రాత్రి ఉరివేసరికి అందరూ దుప్పట్లు కప్పేసుకొని మూటల్లాగా అయిపోయి మంచం మీద కప్పేసుకొని పడుకుంటారు, లేకపోతే చెవుల్లోనూ దడదడదడదడదడదడదడద అంటుంటే భయం వేసిస్తుంటుంది. ప్రకృతి వైవస్యం అది. ఇలా వరదలు వచ్చి మునిగిపోతున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా మునిగిపోయింది, బ్రెజిల్ మునిగిపోయింది, చైనా మునిగిపోయింది, జపాన్ మునిగిపోయింది, అన్నీ మునిగిపోతున్నాయి. ఇదేంటి మన చేపట్టం బాగుంది అని మనం అనుకుంటున్నాం. దీనికి కూడా కొంచెం ఏదైనా పండింది అనుకోండి ఎక్కడైనా పువ్వు, అప్పుడు తగులుతుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారా ఇందులో మీకు తగులుతుంది. ముప్పై వచనంలో ఎవరిని ముందుగా ఎరిగినో నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచను, ఎవరిని మహిమపరచను. 34 శిక్ష విధించి వాడెవడు చనిపోయిన క్రీస్తు చేసే అంతే కదా. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు యేసుక్రీస్తే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడో. ఎంత ప్రేమ అండి క్రీస్తుకి! క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు. అంటే నీ ప్రేమ గొప్పదా, యేసు ప్రేమ గొప్పదా అనుకుందాం. మనకి యేసుక్రీస్తు కావడానికి ఫిట్టింగ్ పెట్టేశాడు అనుకో, విడగొట్టిస్తుంటారు కదా. మంచి స్నేహితులను విడగొట్టిస్తుంటారు, మంచి స్నేహితురాళ్ళని విడగొట్టిస్తుంటారు చెత్త చెత్త మాటలు చెప్పి. ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవ్వరూ మనల్ని ఎడబాపలేరు. అమర ప్రేమికుడైనా మన మీద మనకు నమ్మకం లేదు, ఆయన మీద మనకు నమ్మకం ఉండదు. మనం నమ్ము, ఆయన నమ్ముతున్నాడు మనల్ని. ఉన్నవాళ్ళు కొద్దిమందే కదా, వీళ్ళనైనా కాపాడుకుందాం అనే బాధ ఆయనది. సిలువ దగ్గరికి మొత్తం అందరూ పరారైపోయారు, అపోస్తులందరూ పారిపోయారు. ఒకే ఒక అపోస్తలుడు వచ్చాడు, ఆయనే యోహాను గారు. ప్రకటన గ్రంథం రాసిన ఆయన, సువార్తలు రాసిన ఆయన, పత్రికలు రాసిన ఆయన. ఆయన చూసి అంటాడు క్రీస్తు, అమ్మ యోహాను అదిగో మా అమ్మ వచ్చింది నా కోసం. మా అమ్మను మీ ఇంటికి తీసుకెళ్ళు, అన్నం పెట్టాలి కదా అమ్మకి. మరి నాన్న పరిస్థితి ఏమైందో తెలీదు, యేసుక్రీస్తుకు తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు ఏమయ్యారో తెలీదు, అపోస్తులందరూ దండకారణ్యం కలిసి పారిపోయారు, ఆడు లేరు. నువ్వే కదా వచ్చావు, అమ్మని తీసుకెళ్ళిపో. ఆ కింద ఒక మాట ఉంటుందండి, ఆ మాట అన్న తర్వాత యోహాను సువార్తలో అనుకుంటాను 19 అపోస్తుల సారీ యోహాను సువార్త 26 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. అబ్బా ఇదండి ప్రేమ అంటే. ప్రేమ నిలబెట్టుకున్నాడండి యోహాను. తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూసి దగ్గర నిలుచుండారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కొడుకు, నన్ను ప్రేమించిన నీ కొడుకు, నన్ను ప్రేమించిన నీ కొడుకు, నన్ను ప్రేమించిన నీ కొడుకు. ప్రేమలో మోసం లేనివాడు, ప్రేమలో దగా లేనివాడు,
ప్రేమలో ఆశ లేనివాడు ఉత్తముడు. ఇదిగో నీ కొడుకు. తర్వాత శిష్యుని చూచి శిష్యుని యోహాను చూశాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి, ఇది పాయింట్, ఆ గడియ నుండి ఆ శిష్యుడు యోహాను గారు ఆమెను తన ఇంట చేర్చుకొని ఆమె తన ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నాడు. ఆహా ఎంత ప్రేమ! ఏమండి, మనకి ప్రేమ ఉంటుంది. నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే అంత మాయ నమ్మకాన్ని ఎవరిని ఆ మాట అన్నారంటే మాయలు పక్షి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు వాళ్ళు. ఏదైనా వచ్చిందంటే మనల్ని వదిలేస్తారు. ప్రేమ ఉంది గనుక సిలువ మీద ఉన్నా తన్ను ఏం చేసినా పర్వాలేదని సిలువ దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి అమ్మని తీసుకొని రామ్మా మనం వెళ్దాంరా, అప్పుడు మద్దలేని మరి కూడా వచ్చింది. అమర ప్రేమికులు వాళ్ళు తెల్లవారు వెళ్ళిపోయి లేచిపోయాడేమో తోటమాలి అనుకొని, బాబు తోటమాలి నా ప్రభువుని ఎక్కడ పెట్టేశారు అని అడుగుతుంది. అమ్మా నేనురా, నేనమ్మా, నువ్వు వెతుకుతున్న యేసుని. అయ్యో నువ్వా తండ్రి అని. ఏది నీ ప్రేమ? ఆయన ప్రేమ నీ మీద విపరీతంగా ఉంది, మరి నీ ప్రేమ? మనంతా మాయ ప్రేమ కదండి, మనదంతా మాయ ప్రేమ. మాయ మాటలు ఆడుకొని తిరుగుతాం. మా అమ్మ ఎప్పుడూ జబలాడేది, ఒరే మీ నాన్నంతా మాయలు మారాటే రా అనేవాడు మా అమ్మ. ఆమె జీవితంలో ఎన్ని మాయలు చేశాడో నాకు తెలియదు, కానీ నేను అడగలేదు. కానీ ఒరే మీ నాన్న మాయల మరాఠీరా. దేవుని పిల్లలారా, దేవుణ్ణి మోసం చేయకండి. బాప్తిసం పొందారు కదా, ఆయన పిల్లలైపోయారు కదా, మీకు శిక్ష విధించేవాడు లేడు కదా. ప్రస్తుతానికి యేసుప్రభు తండ్రి కుడి స్పర్శాన మన పక్షాన కూర్చున్నాడు కదా, ఎందుకు? మన పాపాలన్నీ క్షమించడానికి. ఓకే, సెలవు మరి, రేపు కలుసుకుందాం.